నీ అమ్మ తొక్కలో జాబ్, నీ అమ్మ ఏంది జాబ్ అని నీకు అనిపించింది అనుకో, నువ్వేం చేస్తావంటే ఒక పర్సనల్ లోన్ తీసుకో, ఒక హోమ్ లోన్ తీసుకో, ఇంకా చిట్టీలు అవి ఇవి ఎల్ఐసీలు అండ్ అన్ని లోన్స్, వెహికల్ లోను, కార్ లోను, బండి లోన్, అన్ని లోన్లు తీసుకో. నెలకు వచ్చేసరికి నీ ఈఎంఐలు అనేది నీ శాలరీకి ఈక్వల్గా ఉండాలి. నువ్వు ఒక్కరోజు జాబ్కి వెళ్ళకపోతే నీ ఈఎంఐ ఎవరు కడతారు అనేది నీకు ఉండాలి. ఖచ్చితంగా నువ్వే వెళ్తావు, ఎవడు ఫోర్స్ చేయక్కర్లా, ఎవడు బలవంతం పెట్టక్కర్లా, నువ్వు వెళ్ళిపోతావు. మార్నింగ్ అలారం పెట్టుకుంటావు, లేస్తావు, నీకు వచ్చేస్తుంది లోపల నుంచి బూస్ట్ అయిపోయి నేను వెళ్ళాలి జాబ్కి అని చెప్పి. లోన్ అనేది అంత ఇదిగా ఉంటుందన్నమాట. లోన్ తీసుకుంటే మనలోని ఎంతూజియాజం, ఎనర్జెటిక్ లెవెల్స్ అన్నీ అట్లా వచ్చేస్తాయి బయటికి. వచ్చేసామనుకో మూసుకుని జాబ్కి వెళ్ళాల్సింది, ఆప్షన్ కూడా ఏమి ఉండదు మనకి. కాబట్టి ఇప్పటి నుంచి నీ అమ్మ తక్కువలో జీవితం, మీ అమ్మ తక్కువలో జాబ్ అనిపించింది అనుకోండి, వెంటనే ఏదో ఒక లోన్ తీసుకుని ఎవ్రీ మంత్ ఈఎంఐలు కట్టడం తీసుకోండి. అప్పుడు ఎవరు ఫోర్స్ చేయకుండా మీరే వెళ్ళిపోతారు జాబ్కి. ఓకేనా? ఇది నా మంచి క్యూట్ స్వీట్ సజెషన్, తీసుకోండి, కొంచెం బాగుపడతారు. ప్లీజ్ తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది కూడా.